నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఆషాఢ మాసంలోకి రాబోతున్నాం అయితే ఇందులో మనకి పెళ్లిళ్ళు గాని మంచి ముహూర్తాలు గాని ఉండవంటారు షాప్ లో చూసుకుంటే మనకి మంచి భారీ ఎత్తున ఉంటాయి ఆషాఢ మాసం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకంటే శుభకార్యాలు ఏమి ఉండవు కాబట్టి శుభకార్యాలు లేవు ఎవరు కొనరు గనక కనుక చవగా ఎందుకంట అంటే ఆషాఢ మాసాన్ని కి శుభకార్యాలు ఏమి జరగకపోవటానికి కారణాలు ఏమన్నా ఉంటాయంటే దాన్ని శూన్యమాసం అంటారు శూన్యమాసం అంటే శుభముహూర్తాలు లేనటువంటి సమయం శుభముహూర్తాలు అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక ముహూర్తం పెట్టాలి అంటే ఆ గ్రహాలు అవి అనుకూలంగా ఉండాలి ఆ సమయంలో గ్రహాలు ఏ శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా ఉండవు అంచేత ఆషాఢ మాసంలో శుభకార్యాలకి ముహూర్తాలు ఉండవు కానీ ఆషాఢ మాసం సాధనకి చాలా ముఖ్యమైనది సాధనకి సాధనకి అంటే శుభముహూర్తాలు ఎలాగో లేవు గనక ఆ సమయంలో లేవు గనక ఇదని కాదు వీటికి కన్వీనియన్స్ కోసం అది ఉండవు చక్కగా జపం చేసుకోవాలన్నా తపస్సు చేసుకోవాలన్నా పూజలు చేసుకోవాలన్నా సాధన చేసుకోవాలన్నా అత్యధికమైనటువంటి ఫలం ఉంటుంది ఆ సమయంలో అందువల్ల ఆషాఢం అంటే శూన్యమాసం అని చెప్తూ ఉంటారు శూన్యం అంటే ఏమిటి శుభముహూర్తాలకి శూన్యం అంచేత పెళ్లిళ్ళకు కూడా అంత అనుకూలమైన కాలం కాదు అని చెప్పి ఆ సమయంలో శుభం పెళ్లి ముహూర్తాలు పెట్టుకోరు తర్వాత అల్లుడు కూడా ఒక గడప దాటకూడదు ఇలాంటివి కూడా వింటూ అవునమ్మా అందు దీనికి చాలా మంది ఏం సమాధానం చెప్పారంటే అత్త అల్లుడు ఒక గడప దాటకూడదు గనక ఆ పెళ్లి నెలలో చేయరు అన్నారు ఇది కూడా వినడానికి చాలా బాగుంది లాజికల్ గా కొన్ని బాగానే ఉంటాయి అత్త అల్లుడు ఒక గడప దాటడం అన్నది కాదమ్మా అక్కడ అర్థం అమ్మాయిని ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపిస్తే అల్లుడు పుట్టి అమ్మాయి దగ్గరికి వెడితే ఇద్దరు ఒక ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు అంటే అర్థం ఏమిటి అమ్మాయి పుట్టింట్లో ఉంటుంది అబ్బాయి అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు అంతే అంతే అత్తగారింటికి వెళ్ళకూడదు అత్తగారింటికి వెళ్ళడం అని కాదు అత్తగారింటికి వెడితే వెళ్ళొచ్చు కానీ వెళ్ళిన తర్వాత కొత్తగా పెళ్ళి అయినప్పుడు భార్యను చూస్తే సంసారం చేయాలనిపిస్తుంది అందుకని వెళ్ళకూడదు అంటారు అందుకే మన వాళ్ళు చాలా దీనికి అపవాదాలు దేనికైనా కానీ అడ్డదారులు మనకు చాలా బాగా తెలుసు ఎట్లా అంటే నేను ఉదాహరణ చెప్తాను అడ్డదారులు ఎంత బాగా తొక్కుతాం అన్నది మన సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెడతారా సీట్ బెల్ట్ ఎలా పెట్టుకుంటున్నాం మనం ఇప్పుడు పెట్టకుండా వెనక నుంచి పెట్టేసి అది మనని విసిగించకుండా చేస్తున్నాం మన సేఫ్టీ కోసం అని మానేసి అది అరవకుండా దాన్ని నోరు మూస్తున్నాం తప్ప దాని ప్రయోజనాన్ని మనం లేదు అలాగే ఎంత మంచి ఎగ్జాంపుల్ అమ్మా ఏదైనా సరే మనం అడ్డదారిని వెంటనే చూసేసుకుంటాం నెక్స్ట్ అలాగే ఇది అత్తాల్లుడు ఒక గడప దాటకూడదు అన్నారు గనక అత్తగారు కరట్లోంచితుంది అల్లుడేమో ముందు ఇంట్లోంచి పెడతాడట సింహద్ధారంలో నుంచి అల్లుడు పెడతాడు అత్తగారు వెనక తలుపులోంచితుంది లేదా అత్తగా అత్తగారు ముందు తలుపులో నుంచి పెడితే అల్లుడు ఆ నెల అంతా వెనక నుంచి పెడతాడు అసలు దాని ఆంతర్యమే మారిపోతాడు ఆంతర్యం మారిపోయింది కదా విషయం ఏంటంటేనమ్మ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు కలిసి ఉండకూడదు అంతే ఎందుకు అంటే ఆషాఢ మాసంలో గనక గర్భధారణ జరిగినట్టయితే అప్పటికి మంచి జీవులు దిగి రావడానికి సిద్ధంగా ఉండరు 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 కనుక ఆ సమయంలో గర్భధారణ జరగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉండకూడదు అని ఒక చిన్న మాట చెప్పారు దీని వెనకాల ఇటు రాబోయే తరాలు మంచివాళ్ళు పుట్టాలన్న ఉద్దేశంతో పాటు మనది వ్యవసాయక దేశం గనక వ్యవసాయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసేటటువంటి కార్యక్రమం కూడా ఉంది ఏమిటంటే ఆషాఢ మాసం రాగానే ఏం జరుగుతుంది మాసంలో ఏరువాక పొన్నమినాడు అంటే పూర్వకాలం అమ్మాటమ్మా ఏరువాక నాడు దుక్కులు దున్నడం మొదలుపెట్టి ఇప్పుడు పంటల సీజన్ మొదలవుతుంది మొదలవుతుంది నాట్లు మొదలైనవి అవి మొదలవుతాయి ఈ సమయంలో కొత్తగా పెళ్ళై అమ్మాయి పుట్టింట్లో ఉందనుకోండి తొందరగా ఇంటికి వచ్చేద్దాం అనుకుంటాడు త్వరగా వెళ్ళాడు పొలానికి పన్నులకి ఆటంకం ఆటంకం ఇప్పుడు మామూలుగా మనకి పూర్వకాలం పని సమయాలు ఎలా ఉండేవమ్మా పాఠశాలలు కూడా అట్లాగే ఉండేవి పొద్దున్నే ఉండేవి తొం పదింటికల్లా స్కూల్ అయిపోయేది ఇంటికి వచ్చేవాళ్ళు మళ్ళీ రెండింటి నుంచి నాలుగు దాకా ఉండేది ఎండవేళ హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకుని చల్లబాటు వేళ ఫ్రెష్గా చదువులు ఉండేవి పనివాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు పొలంలో నాట్లకు కూడా సూర్యోదయానికల్లా పొలంలో ఉండేవాళ్ళు కాస్త ఎండ ఎక్కేటప్పటికి తొమ్మిది పది అయ్యేటప్పటికల్లా ఇళ్ళకి వెళ్ళిపోయి భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుని మళ్ళీ నాలుగింటికి వచ్చి సూర్యాస్తమయం అయ్యేదాకా చేసేవాడు మా చిన్నతనంలో కూడా మాకు పొలాలలో పనులు అట్లాగే అలవాటు అమ్మా అట్లా ఉండేవి స్కూల్స్ కూడా అంతేనా స్కూల్స్ అంతే మేము పొద్దున ఏడింటికి ఏడింటికి వెళ్ళేవాళ్ళం పదింటికి ఇంటికి వచ్చేవాళ్ళం పొద్దున సద్దనంది తిని పేరు పెరిగేసుకుని సూపర్ కొంచెం పదింటికి ఇంటికి వచ్చేవాళ్ళం కాసేపు అటు ఇటు ఆడుకుని పదకొండు పన్నెండు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు పూజ అయిపోయి దేవుడికి నైవేద్యం పెట్టి భోజనం పెడితే తినేసి కాసేపు విశ్రాంతి తీసుకుని ఆడుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకుని మళ్ళీ రెండింటికల్లా స్కూల్కి వాళ్ళం రెండు నుంచి నాలుగున్నర ఐదు అట్లా ఉండేది ఎంత బాగుంది అమ్మా ఇది లో ఇదే సిస్టమ్ కదమ్మా ఎర్లీ అవర్స్ లోనే చేస్తారు వాళ్ళు మధ్యాహ్నం సియాస్తా అని చెప్పి నిద్రకి సమయం కూడా ఇస్తారు ఆఫీసుల్లో ఫ్రెష్ అవర్స్లో పనిచేస్తే ఉండేటటువంటి సుఖం తర్వాత ఉండదు ఎప్పుడైతే కొత్తగా పెళ్ళయ్యి భార్య ఇంట్లో ఉందో ఈయన పొద్దున్నే నాలుగింటికి లేచి ఐదింటికల్లా పొలం వెళ్ళాడు ఈ ఈ ఈ కూడా కూడా ఋతువే గనక ఐదు కల్లా సూర్యోదయం అయిపోతుంది ఆ సమయానికి పొలంలో ఉండాలి ఎక్కడ పెడతాడు అందువల్ల ఈ నెల అమ్మాయిని అక్కడ ఉంచేస్తే శుభ్రంగా చేసుకుంటాడు నువ్వు అత్తారింటికి వెళ్ళకూడదు అమ్మాయి ఉండాలి నువ్వు ఎక్కడ ఉండాలి ఇది ఒకటి ఇంకోటి కుటుంబంలో కూడా చాలా చక్కగా ఉంటుంది ఇది ఇది ఎండలు ఇది గ్రీష్మ ఋతువులో పడే వానలు ఎండ మండిస్తూ ఉంటుంది చెమటలు పట్టిపై చికాక్ ఉంటుంది టప్పున వాన పడుతుంది గాలి స్తంభిస్తుంది చెమటలు పట్టి ఎంత చిక్కాకుగా ఉంటుంది సీజన్ మనం ఇళ్లలో ఫ్యాన్లు ఉన్నాయి గనక తెలియట్లేదు గాని లేకపోతే ఎంత చిక్కాకు ఉంటుంది ఈ సమయంలో అత్తాకోడలు ఏదన్నా చికాకు గా ఉండి చెడుచిడులాడారు అనుకో అంతే పెళ్ళైన కొత్తల్లోనే అయితే ఇంకా జీవితాంతం ఉంటుంది అని చేత ఇలా చికాకు ఉండే సమయం దూరంగా ఉన్నారంటే జీవితం అంతా అత్తాకోడల మధ్య కూడా సౌయ్య బాగుంటుంది ఎన్ని ఆలోచనలు అమ్మా ఇన్ని ఆలోచనలు ఉంటాయమ్మా అందువల్ల చెప్పింది వినేస్తే సుఖపడతాం కానీ ఇప్పుడు పరిస్థితుల్లో కుదురుతుందా అన్నదే చాలా సమస్య ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు అత్త అల్లుడు ఉండే ప్రసక్తే లేదు అత్త కోడలే ఉండనప్పుడు అత్త అల్లుడు ఎక్కడ ఉంటారు ఎవరు నాన్న వాళ్ళు ఉంటున్నారు కొంచెం వీళ్ళు మాత్రం ఈ సమయంలో సంతానం కలగకుండా జాగ్రత్త పడితే మంచిది అంతకన్నా ఇంకేం లేదు రైట్ అమ్మా నమస్తే నమస్తే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి